రోజు పత్రికలు చూస్తే ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అసలు ఈ రాష్ట్రంలో ఎవడు బతకట్లేదు. ఈ తెలుగుదేశం అనుకూల మీడియాలో అసలు వాళ్ళ రాష్ట్రంలో అందరూ తింటున్నారంటే జగన్ వల్లనే, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధితో ఉంది, జగన్ వచ్చాక అంతకుముందు ఏమీ లేదనేటువంటి ధోరణి సాక్షిది. కాబట్టి ఆ రెండు పత్రికల్ని పక్కన పెట్టద్దు. రియాలిటీ ఏం చూస్తాం మనం? మన కళ్ళ ఎదురుకుండా జరిగే దాంట్లో కూడా మనకి తెలిసింది మన చుట్టూ ఉన్న ప్రపంచమే. కానీ దేనికైనా సరే పరీక్షల్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది. ఈ దేని ఆధారం? ప్రభుత్వం ఇచ్చేటువంటి, ప్రభుత్వం పెట్టే పరీక్షలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్కులు, ఈ ఆధారంగానే కదా దేశపు అభివృద్ధి దేంతో కొలుస్తాం? జీడిపితో కొలుస్తాం, తలసరి ఆదాయంతో కొలుస్తాం, అంతే కదా సహజంగా. అట్లాగే అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎట్లుంది? వీళ్ళ ఊహాజనితమైన కథనాలు, ఏది రిజర్వ్ బ్యాంక్ అట్టదిట్టింది, కార్డు ఇట్టదిట్టింది, కేంద్రం ఇట్టంది, ఇలాంటి పనికి మాలినటువంటి ఊహాజనిత కథనాలు పక్కన పెడితే రియల్ ఫ్యాక్ట్స్ లేటెస్ట్గా వచ్చినటువంటి చూసుకుంటే హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మెరుగ్గానే ఉంది. జిఎస్డిపి 2018-19 నాటికంటే స్థూల ఉత్పత్తికి వచ్చేటప్పుడు, అంటే ఒక దేశాన్ని ఇప్పుడు మనం కూడా జీడిపి అంటాం, దేశం మొత్తాన్ని రాష్ట్రాలకు సంబంధించి జిఎస్డిపి అంటారు, అప్పుడు 800,00,000 కోట్లు, అంటే కొనుగోళ్ళు, అమ్మకాలు, ఉత్పత్తి ఇవన్నీ కలిపి వేసేటువంటి లెక్క అన్నమాట. 800,00,000 కోట్లు ఆనాడు ఉన్నటువంటిది మన చంద్రబాబు గారు గది దిగే టైంకి. ప్రజెంట్ 12,00,000 కోట్లకి ఎగబాకింది. 12,00,000 కోట్లు, 800,00,000, 12,00,000 కోట్లు, 4,00,000 కోట్లు ఈ మొన్నటి నుంచి 2019 నుంచి ఈలోపు వచ్చినటువంటి. అట్లాగే తలసరి ఆదాయం అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై ఈ ఆదాయాల్ని లెక్కేస్తారనమాట, సంపదని. దీన్ని లెక్కేస్తే అంటే ఇప్పుడు అంబానీకి 1,000 కోట్లు ఉంటుంది, నాకు 100,000 రూపాయలు జీతం ఉంటుంది, ఇద్దరిని కలిపినే లెక్కేస్తారు, అదే తలసరి ఆదాయాలు అంటే. అది కానీ దేశాలకు సంబంధించిన లెక్క, అభివృద్ధికి సంబంధించి ఆ లెక్కలే వేస్తుంటారు. రాష్ట్రానికి తలసరి ఆదాయం వచ్చేటప్పటికి 1,54,321 రూపాయి మొన్న 18-19 నాటికి, ఇప్పుడు 2,07,715, అంటే తలసరి ఆదాయం ఒక వ్యక్తికి 50,000 రూపాయలు చెప్పని పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు 50,000 సంపాదిస్తారంటే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఆదాయ వనరు పెరిగింది అన్నటువంటి. అట్లాగే నికర సాగు భూమి పెరిగింది, వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఈ మనం గాలికి చెప్పే కాదు, సోషియో ఎకనమిక్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ 11.43% గ్రోత్ నమోదు చేసుకున్నది. ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి కాదు, పెట్టుబడుల ఆకర్షణ. ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లాస్ట్ 3 ఇయర్స్ అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఫస్ట్ ట్రిప్ ఒకసారి తప్పించి మిగతా టైం అంతా అప్పుడు ఉంది, ఇప్పుడు ఫస్ట్లోనే ఉంది. అలాగే నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం రీసెంట్ గ్రోత్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్5లోనే ఉంది, పేదరిక నిర్మూలనలోనూ ముందుంది, పేదరికం చాలా వరకు తగ్గుముఖం పడుతుందన్నది, శానిటేషన్ లాంటి వాటిలోనూ బాగుందన్నటువంటి లెక్కే ఉంది. ఇవన్నీ కూడా మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి వాటి ఇవి, వీటిలో కొన్ని కనబడకపోవచ్చు. ఇప్పుడు మనకి ఒక గుంట చూసినప్పుడు యాక్ట్ గుంట గురించి చూసుకోమా అంటాం, సేమ్ టైం టోటల్ సిటీని చూస్తారు వాళ్ళు, టోటల్ రోడ్లన్నీ చూస్తారు. దాంతోపాటుగా ఈ శానిటేషన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంటారు. వీటిలో వెనక్కిపోయిన సందర్భాలు ఉంటాయి, అప్పుడు మనం మాట్లాడుకుంటాం. ప్రస్తుతమైతే అధోగతి పడిపోయింది, అన్యాయం అయిపోతుంది లాంటి మాటలే అనవసరపు ప్రచారం అన్నమాట.